Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ నుంచి చెరో లక్ష అందుకున్న ఈ చిచ్చర పిడిగల స్పెషాలిటీ తెలుసా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చిన్నారులను కలిశారు. వారిద్దరూ సాధించిన ఘనత ఏదో తెలుసుకోవాల్సిందే. ఈ ఫోటోలో కనిపిస్తున్న వారిలో ఎడమవైపు ఉన్న ఫోటోలో ఉన్న చిన్నారి పేరు జొన్నాదుల లిషిత. వయసు 5 సంవత్సరాలు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన జొన్నాదుల లిషిత సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇటీవల తణుకులో ప్రపంచ రికార్డు కోసం ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది లిషిత. 20 మీటర్ల పొడవు, 8 అంగుళాల ఎత్తు కేటగిరీలో ఫైర్ లింబో స్కేటింగ్ వజ్ర వరల్డ్ రికార్డు కైవసం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్ లిషితను అభినందించారు. 1 లక్ష రూపాయల నగదు పారితోషికం ప్రకటించారు. లిషిత వెంట తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, లిషిత తల్లిదండ్రులు అనూష, ఉమామహేశ్వర్, కోచ్ లావణ్య కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇక ఈ ఫోటోలో కుడివైపున ఉన్న బాలిక పేరు కే కైవల్యారెడ్డి. 12 సంవత్సరాలు. పశ్చిమ గోదావరి జిల్లా నెడదవోలుకు చెందిన విద్యార్థిని కైవల్యారెడ్డి. పాన్ స్టార్స్ టెలిస్కోప్ సహకారంతో బృహస్పతి, అంగారక గ్రహాల మధ్య ఆస్ట్రాయిడ్ను కనుగొంది. కైవల్యారెడ్డి ప్రతిభకు మెచ్చి అవార్డు బహుకరించింది నాసా గుర్తింపు పొందిన ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ సెర్చ్ కొలాబరేషన్. న్యూఢిల్లీలోని స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్లో శిక్షణ తీసుకుంది కైవల్య. కైవల్యను అభినందించిన సీఎం జగన్ 1 లక్ష రూపాయలు నగదు పారితోషికం ప్రకటించారు. కైవల్య తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి కూడా ముఖ్యమంత్రిని కలిశారు.